బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో ఒకే మూవీలో వీక్షించే అరుదైన అవకాశం కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. చిరు పవన్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ దర్శకుడిగా మల్టీ స్టారర్ చేస్తామని కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి, వైజయంతి అధినేత అశ్విని దత్ సంయుక్తంగా ప్రకటించారు అప్పట్లో. కానీ ఇది ఇప్పటివరకు సాధ్యపడలేదు. కనీసం ఒకే వేదికపై అయినా కనిపిస్తారా అంటే అది కూడా చాలా అరుదు. ఏవైనా ఈవెంట్లలో చాలా చాలా రేర్ గా మాత్రమే ఆ ఇద్దరు కలుస్తూ ఉంటారు. ఆ ఫోటోలను మెగా అభిమానులు వైరల్ గా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసిన ఓ రేర్ క్లాసిక్ డే ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇది ఫిబ్రవరి 1997 ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటోగ్రాఫ్ కాచింగ్ ది కరెంట్స్ ఆఫ్ తెలుగు సినిమా అనే ఆర్టికల్లో భాగంగా బ్రదర్ యాక్ట్ అనే మెయిన్ టైటిల్ తో అన్నదమ్ములపై చక్కని కవర్ స్టోరీ వెలువడింది. చిరు ఆ ఏడాది హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా వంటి వరుస బ్లాక్ బస్టర్లలో నటించి మంచి ఊపు మీదున్నారు. పవన్ నటించిన డెబ్యూ మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి 1996 రిలీజ్ అయింది. 1997 గోకులంలో సీత, సుస్వాగతం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మంచి జోష్ తో ఉన్నాడు. ఆ ఏడాది ఇలా అన్నయ్యతో ఫిలింఫేర్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అసలు పవన్ కి ఇలాంటి ఫోటోషూట్లు ఏవీ ఇష్టం ఉండదు. కానీ అప్పట్లోనే అన్నయ్యతో కలిసి ఇలా ఫిలింఫేర్ కోసం పోజిచ్చారు. నూనుగు మీసాల దశను దాటుకుని గుబురుగడ్డం మీసకట్టు, పక్క పాపిడితో పవన్ ఎంతో స్టైలిష్ గా స్మార్ట్ గాను కనిపిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ అరుదైన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడే వచ్చింది, వావ్ వాట్ ఎ ఫోటో, వాట్ ఎ మూమెంట్, చిరు సార్, పవన్ సార్ అంటూ ట్వీట్ చేశారు దేవి. ఈ కవర్ పేజీపై చిరు పవన్ ఇద్దరు హూడీలలో కనిపించారు. అన్నయ్యను పవన్ వెనక నుండి కౌగిలించుకొని ఫోటోషూట్ కి పోజులిచ్చారిలా. ఇది నిజంగా వెరీ రేర్ ఫోటో. అందుకే మెగా అభిమానుల్లో ఈ పిక్ వైరల్ గా మారింది. ప్రస్తుతం చిరు పవన్ ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు 4 సినిమాలకు కమిట్ అయి అన్నింటినీ పట్టాలెక్కించేస్తున్నారు. అయితే ఆ ఇద్దరు కలిసి నటించే సినిమా కోసమే మెగా అభిమానులు వెయిటింగ్. మరి అలాంటి అరుదైన సందర్భం ఇప్పుడే వస్తుందా లేదా చూడాలి.